గారికి మీరు కాల్ చేయొచ్చు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ కింద స్ట్రిప్ అవుతూ ఉంటాయి, ఆ నెంబర్కి కాల్ చేసి మీ డాక్టర్ గారిని మాట్లాడచ్చు. డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్మెటిక్ డెంటిస్ట్ అనే పదం ఎందుకు వచ్చింది? బికాస్ డెంటిస్ట్ అని అంటూ ఉంటాం, అంటే అందానికి సంబంధించిన వైద్యం డిఫరెంట్ గా ఉంటుందా మామూలుగా సమస్యలు పరిష్కరించడానికంటే? నేను మొట్టమొదట్లో ఏంటంటే, డెంటిస్ట్ అన్నది కేవలం పళ్ళు పీకడం పెట్టడం వరకు మాత్రమే ఇప్పటికీ చాలా మందికి తెలుసు. డెంటిస్ట్ దగ్గరికి ఎందుకు పోతాము? పంటి నొప్పి వచ్చినప్పుడో, లేదా పళ్ళు పీకేయాల్సిన సందర్భంలో, లేదా పోయిన పళ్ళను పెట్టుకోవాల్సిన సందర్భంలో మాత్రమే డెంటిస్ట్ని కలుస్తాము అని చాలామంది అనుకునేవాళ్ళు. కానీ తర్వాత రోజుల్లో అందమైన చిరునవ్వు పాత్ర ఎంతగానో పెరిగింది. ఒకప్పుడు అందమైన చిరునవ్వుతోనే పుట్టాలి ఎవరన్నా పుడితే, అలాగే గడపాలి, లేదా అందమైన చిరునవ్వు ఇవ్వకపోతే దేవుడు మనకి ఇవ్వలేదు, వీటితో జీవితం ఇలాగే గడపాలా అని చాలామంది భావించేవాళ్ళు. ఆధునిక దంత వైద్యంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత, పద్ధతులు పెరిగిన తర్వాత, ఆధునిక దంత వైద్యం వసతులు పెరిగింది, స్పెషలిస్టులు వచ్చేసిన తర్వాత, డెఫినెట్గా ఈ అందమైన చిరునవ్వుకున్న ఇంపార్టెన్స్ని బాగా డిమాండ్గా మారడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చిన్న వయసులో కూడా అందమైన చిరునవ్వు కావాలి. అది ఉద్యోగస్తులైనా సరే, వ్యాపారం కోసమైనా సరే, వ్యక్తిగత జీవితంలో దేనికైనా సరే అందమైన చిరునవ్వు అవసరం బాగా పెరిగిన తర్వాత అందంగానే నవ్వాలి, అందమైన పళ్ళు ఉండాలి, అందువలన పలువరుస ఉండాలి, లేదా ఎదుటి వాళ్ళని ఆకర్షించగలిగేటువంటి చిరునవ్వు ద్వారా మనం మంచి ఉద్యోగాలు చేయగలుగుతాం, వ్యాపారాలు చేయగలుగుతాం, వ్యక్తిగత జీవితంలో కూడా దీని పాత్ర ఎంతగానో ఉందని తెలిసిన తర్వాత ఈ కాస్మెటిక్ డెంటిస్ట్రీ అనే వర్డ్ గురించి కానీ మీరు అడుగుతున్నటువంటి కాస్మెటిక్ పద్ధతులు అయితే ఏవైతేనే వీటికి ప్రాముఖ్యం బాగా పెరిగిందనే చెప్పాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది అంతర్భాగం అయింది. ఒకప్పటిలాగా లేకుండా, ఒకప్పుడు పళ్ళు నొప్పి వస్తేనే డాక్టర్ దగ్గరికి పోవాలి, ఇప్పుడు అట్లా లేదండి. 50% మంది, లేదా ఇంకా నేను చెప్తున్నాను, పార్థ డెంటల్ హాస్పిటల్, ఇప్పుడు 37 పార్థ డెంటల్ హాస్పిటల్ ఉన్నాయి 3 రాష్ట్రాల్లో కూడా. ఈ 3 రాష్ట్రాల్లో పార్థ డెంటల్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా 50% మించి పేషెంట్లు నాకు అందమైన చిరునవ్వు కావాలి డాక్టర్ అనే కోరికతో వస్తా ఉన్నారు. అందమైన చిరునవ్వును తెచ్చుకోవడం రకరకాల చికిత్సలు చేయించుకుంటున్నాం. వీళ్ళెవరికి కూడా పంటి నొప్పి లేదు, దంత సమస్య లేవు, దంత సమస్య అని చెప్పడానికి లేదు, పంటి నొప్పి లేదు. ఇంతకుముందు ఏంటి, నొప్పి ఉంటేనే వచ్చేవాళ్ళు, ఇప్పుడు నొప్పితే రావట్లేదండి. అందరికీ కూడా పళ్ళు తెల్లగా చేయండి డాక్టర్ గారు, పళ్ళు వలస బాగా చేయండి డాక్టర్ గారు, సందులు క్లోజ్ చేయండి డాక్టర్ గారు, ఎత్తుపళ్ళు తగ్గించండి డాక్టర్ గారు, నన్ను మరింత అందంగా నవ్వేలాగా చేయండి డాక్టర్ గానే కోరికతో వస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రైట్, ఫస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి ఉన్నారు కిషోర్. కిషోర్, మీ ప్రశ్న ఏమిటి అడగండి. చెప్పండి కిషోర్ గారు. హలో, హలో, చెప్పండి కిషోర్ గారు. రైట్, నెక్స్ట్ కాలర్ బెంగళూరు నుంచి ప్రసూన ఉన్నారు. ప్రసూన గారు, చెప్పండి. ప్రసూన గారు, హలో, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. మా అమ్మాయికి 10 ఇయర్స్ వయసు. సో ఎత్తు పళ్ళు ఎందుకో వస్తున్నాయని ప్రీ మోలార్స్ ఒకటి తీసేసి క్లిప్స్ వేశారండి. పర్వాలేదా ఇప్పుడు, మళ్ళా నీట్ గా ఇదవుతుందా? చాలా మంది తల్లిదండ్రుల భయం ఏమిటంటే, క్లిప్పులు వేసే సందర్భంలో డాక్టర్ గారు పళ్ళు పీకేయమని చెప్తాడు. అది చాలా అడ్డంకిగా కూడా చాలా మంది అనుకుంటారు, అమ్మో చిన్నపిల్లలకు పళ్ళు పీకేయడం ఏంటి, ఆ పళ్ళు పీకేస్తే మళ్ళీ ఏమవుద్దో ఏమో, ఆ సందు అట్లా ఉండిపోతుంది అని భయం చాలా మందిలో ఉంటుంది. కంగారు పడద్దండి అమ్మ, ఎప్పుడే పళ్ళను వెనక్కి తీసుకెళ్లడానికి పళ్ళ మధ్య సందులు లేకపోతే డాక్టర్ గారు నోట్లో కొన్ని పనికిరాని పళ్ళులాగా కొన్ని ఉంటాయి, అవి నమలడానికి ఉపయోగపడవు, చూడడానికి కూడా ఉపయోగపడవు. ప్రీమోలార్స్ అనే పక్కన ఒక పళ్ళని కూర పళ్ళ వెనకాల ఉంటాయి, ఇవి వాటిని తీసేసి ఆ ఖాళీ జాగాలోకి ముందు పళ్ళని వెనక్కి జరిపేస్తాడు. దాంతో చక్కగా ఆ గ్యాప్ పళ్ళు తీసేసిన పంటి గ్యాప్ క్లోజ్ అయిపోతుంది, ఎత్తుగా ఉన్న పళ్ళు లేదా ముందుకు ఉన్న పళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఆ సందు కనిపించదు, మీకు పళ్ళు తీసిన ఫీలింగ్ కూడా ఉండదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మరి ఇంకేదైనా డౌట్ ఉంటే, బెంగళూరులో పార్థ డెంటల్ హాస్పిటల్ 3 ఉన్నాయి, ఒకటి జయనగర్ లో ఉంది, 2 యలహంక న్యూ టౌన్ లో ఉంది, 3 ఈ మధ్యన ఎలక్ట్రానిక్ సిటీలో కూడా పార్థ డెంటల్ హాస్పిటల్ ఓపెన్ చేశారు. అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ ని కలిస్తే చూసి ఏదైనా రెఫర్ మీకు ఏదైనా మరింత ఒపీనియన్ ఇవ్వాల్సి వస్తే మాత్రం ఇస్తారు. ఓకే, ఓకే. నెక్స్ట్ మరో కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి, చైతన్య. చైతన్య, హలో. యా చైతన్య, చెప్పండి. చైతన్య, నేను మామూలుగా పొడుకునేటప్పుడు కొంచెం నో తెచ్చుకోడుకుంటాను, అండ్ చిన్నప్పటి నుంచి మామూలుగా కొంచెం
పళ్ళు అనేది కొంచెం ఎత్తుకున్నాయి ఉంటాయి. సో దానివల్ల ఏమన్నా ప్రాబ్లం ఉందంటారు, అంటే తీసుకోవాలంటారా మేము? మౌత్ బ్రీతింగ్ అంటాం కదా, ముక్కుతో గాలి తీసుకోకుండా నోటితో గాలి తీసుకోవడం అనే ఇబ్బంది చాలా మందిలో ఉంటది. ముక్కులో శ్వాస నాళాల్లో ఎక్కడన్నా ఇబ్బంది ఉండడం, అడ్డంకులు ఉండడము, అదేవిధంగా ఎత్తుపళ్ళు ఉండడము, పెదవి పై పెదవి చిన్నదిగా ఉండడము, ఇలాంటి ఎన్నో కారణాల చేత నిద్రపోయినప్పుడు రిలాక్స్డ్గా ఉన్నప్పుడు టీవీ చూస్తున్నా సరే లేదా సినిమా చూస్తున్నా సరే ఏదైనా చదువుకుంటున్నా రిలాక్స్డ్గా అయితే నోరు తెరుచుకుపోతుంది. సో ముక్కుతో గాలి తీసుకోవడం వల్ల, నోటితో గాలి తీసుకుంటడం వల్ల నోట్లో అంటే డ్రై అయిపోతుంటారు. నోరు ఎప్పుడు కూడా మాయిస్ట్గా ఉండాలి కదండి, నోటితో గాలి తీసుకుంటూ ఉంటే డ్రై అయిపోతుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్లే వీలైనంత వరకు కూడా ఈ సమస్యను కరెక్ట్ చేయించుకోమనే చెబుతాను. నోటితో గాలి తీసుకోవడం నష్టమా అంటే చాలా విధాలుగా అది పోను ఇబ్బంది పెట్టే పరిస్థితి. నోట్లో ఉన్న పళ్ళు దెబ్బతింటాయి, చిగుర్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది, నేరుగా గాలి గొంతులకి ఊపిరితిత్తుల్లోకి తీసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులు కూడా వేరేగా ఉంటాయి. కాబట్టి ఈ వెంటనే ఈ సమస్యను కరెక్ట్ చేసుకో. ఎత్తుపళ్ళు ఉంటే ఎత్తుపళ్ళను సరిచేస్తే ఈ నోటితో గాలి తీసుకోవడం తగ్గిపోతుంది. షార్ట్ అప్పర్ లిప్ ఉంది, పై పెదవి చిన్నదిగా ఉంటే దాన్ని సరిచేస్తే సరిపోతుంది. లేదా ముక్కులో లేదా నాళాల్లో ఎక్కడన్నా బ్లాక్ ఉంటే దానికి సంబంధించిన చిన్న చికిత్స చేయించుకున్నా సరే ముక్కుతో శుభ్రంగా గాలి తీసుకోగలుగుతారు. ముక్కుతో గాలి తీసుకుని నోరు మూసుకోగలిగి హాయిగా నిద్రపోవడం వల్ల మాత్రమే ఆరోగ్యంగా ఉంటారన్న విషయాన్ని గమనించండి. ఒకసారి మిమ్మల్ని నేను చూడలేదు కదా, మీరేం చేయ, గుంటూరులో పాత రెంటల్ హాస్పిటల్ రెండు ఉన్నాయి, కొత్తపేటలో రిలయన్స్ ఫ్రెష్ వెనకాల పాత రెంటల్ ఉంది, అదేవిధంగా లక్ష్మీపురంలో కూడా పాత రెంటల్ ఉంది. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ మా స్పెషలిస్ట్ని వెళ్ళి కలిస్తే మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి ఏం చేయొచ్చు, ఎందువల్ల అలా జరుగుతుందని సలహా ఇస్తారు. నెక్స్ట్ కాలర్ కాకినాడ నుంచి తానీషా ఉన్నారు. తానీషా మీ ప్రశ్న అడగండి. చెప్పండి తానీష్ గారు. ఇప్పుడు ఏమైనా కూలింగ్ వాటర్ తాగిన తర్వాత ఏమైనా పులుపు తిన్నా పళ్ళు అదో రకంగా అవుతున్నాయి సార్? అంటే చల్లగా వేడిగా తీసుకుంటే పళ్ళు జివ్వుమని లాగడం అనే సమస్య చాలా మందిలో ఉంటుంది. అంటే పంటిని రక్షణ కల్పించేటువంటి ఎనామిల్ పొర ఎప్పుడైతే అరిగిపోతుందో అప్పుడు చల్లగా వేడిగా తీసుకుంటే ఇవి లోపలి పంటి లోపలి పొరల వరకు తాగుతుండడం వల్ల జిల్లుమని లాగుతాయి, అది వచ్చే సమస్య. దీన్ని సరిచేసుకోవచ్చు, ఏం ఇబ్బంది. ఎక్కడైతే ఎనామిల్ పోయిందో, ఎక్కడ అరిగిపోయిందో, ఎక్కడ చిట్లిపోయిందో అక్కడ ఎనామిల్ని ఆర్టిఫిషియల్గా పెట్టే అవకాశం కూడా ఉంది. ఏమాత్రం కంగారు పడదండి. కాకినాడ అంటున్నారు కాబట్టి రాజమండ్రిలో దానవాయిపేటలో పార్థ డెంటల్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ ని కలిస్తే ఒకసారి ఎగ్జామిన్ చేసి ఏం జరుగుతుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తారు. ఓకే, నన్ను ప్రశ్నలు అడగని ఒకటి కాల్స్ వస్తున్నాయి. బెంగళూరు నుంచి పరశురామ్ ఉన్నారు. పరశురామ్ మీ ప్రశ్న అడగండి. చెప్పండి పరశురామ్. హలో హలో చెప్పండి పరశురామ్ గారు, ఏమిటి సమస్య? ఏమండి? దయచేసి మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి ప్లీజ్. హలో చెప్పండి సార్. సార్ మాకు ఇల్లు కొత్త చెరు నుంచి, కొత్త చెరు సార్ మాకు పంటి మీద కలర్ రావడం జరిగింది. కొంతమందికి పళ్ళు తెల్లగా ఉండాల్సింది పోయి మచ్చలుగానో లేదా చారలుగానో పంటి రంగు మారిపోయి ఉండడం వల్ల మీరు మాట్లాడుతూ ఉండవచ్చు. పళ్ళు ఎందుకు రంగు మారిపోతాయి? రెండు మూడు కారణాలు ఉండవచ్చు. ఒకటి, తాగే నీళ్లలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లేదా తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో ఈ తాగే నీళ్లలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల పళ్ళన్నీ ఎల్లోగా కనబడుతూ ఉంటాయి, చారలు చారలుగానో మచ్చలుగా కనబడతాయి. ఇవి ఎంత క్లీన్ చేసుకున్నా కూడా మురికిగా కనిపించడం లేదా నవ్వడానికి ఇబ్బంది పడేలాగా ఉంటాయి. మరి వీటిని తెల్లగా చేసుకోవడం ఎలా? ఆధునిక దంత వైద్యంలో ఈ రంగు మారిన పళ్లను తెల్లగా నార్మల్ గా లేదా మనం కోరిన రంగులో చేసుకోవడానికి ఎంతో మంచి టెక్నాలజీ ఉంది. సాధారణంగా టీల్ కాఫీలు తాగడము లేదా పానులు తినడము లేదా ఈ మరో కారణం చేత లైట్ గా ఎల్లోగా అయిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సింపుల్ బ్లీచింగ్ టెక్నాలజీ ద్వారా పళ్లను తెల్లగా చేసుకోవచ్చు. దీన్ని టూత్ వైటనింగ్ ప్రొసీజర్ అంటారు. లోపలి వరకు కూడా పళ్ళు రంగు మారి ఉంటే పంటి మీద కోటింగ్ చేయడం ద్వారా కానీ లామినేట్స్ చేయడం ద్వారా కూడా మీరు కావలసిన రంగులోకి తెల్లగా పళ్ళను చేసుకునే అవకాశం ఉంది. ఏమాత్రం కంగారు పడద్దు. నేను బెంగళూరు అంటున్నారు కాబట్టి బెంగళూరులో మూడు క్లినిక్లు ఉన్నాయి, జయనగర్లో, యలహంక న్యూ టౌన్లో, అట్లాగే ఎలక్ట్రానిక్ సిటీలో కూడా పార్థ రెంటల్ ఉంది. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవండి. ఆల్రైట్, డిఫరెంట్ కాలర్స్ డిఫరెంట్ సమస్యలను చెప్పారు. బేసిక్ గా ఉండే సమస్యలు ఏంటో ఒక చిన్న బ్రేక్ తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దరు. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా, బ్రేక్ తర్వాత లైఫ్ లైన్ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి టీవీ 9.